ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కుతుబ్షాహీ రాజ్యం గురించి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే టీఎస్పీఎస్సీ నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్కి, అలాగే టీఎస్ఎల్పీఆర్బి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన బిట్స్ చాలా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కుతుబ్ షాహీలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి సుల్తాన్ కులీ కుతుబ్ షా. క్వశ్చన్ నెంబర్ టూ, బీదర్ సుల్తాన్ మహమ్మద్ షా నుండి కుతుబుల్ ముల్క్ బిరుదు పొంది తెలంగాణ ప్రాంతానికి తరబ్దార్ గవర్నర్గా నియమించబడినవాడు ఎవరు? ఆన్సర్ డి కులీ కుతుబ్ షా. బడై మాలిక్ దొడ్డ ప్రభుగా పేరు పొందినవారు ఎవరు? ఆన్సర్ బి కులీ కుతుబ్ షా. ఆంధ్ర కవులను పోషించి తెలుగు కవుల చేత మలికిబా రామునిగా కీర్తింపబడినవాడు ఎవరు? ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా. ఇతను తెలుగు కవులను పోషించి మలికిబా రామునిగా కీర్తింపబడినవాడు ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షాకు విజయనగరంలో 7 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చింది. ఇబ్రహీం కుతుబ్ షాకు విజయనగరంలో 7 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చింది. ఆన్సర్ బి రామరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, పూల్బాగ్ పుష్పోద్యానవనం లంగర్లు భిక్షగృహాలు నిర్మించినవాడు? పూల్బాగ్ పుష్పోద్యానవనం లంగర్లు లేదా భిక్షగృహాలు నిర్మించినవాడు ఎవరు? ఆన్సర్ సి ఇబ్రహీం కుతుబ్ షా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1850 నుండి 1612 ఎవరి పేరుతో భాగ్యనగరం నిర్మించినాడని ప్రతీతి? ఆన్సర్ ఏ భాగమతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజు కాలంలో గోల్కొండ రాజ్యం మొఘల్ సామంత రాజ్యం అయింది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ రాజు కాలంలో గోల్కొండ రాజ్యం మొఘలు సామంత రాజ్యం అయింది? అబ్దుల్లా కుతుబ్ షా. బి ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్, అక్కన్న మాదన్న సోదరులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? ఆన్సర్ అబుల్ హసన్ తానిషా. ఏ మొఘలులను ఎదుర్కొనుటకు అబుల్ హసన్ ఎవరితో సంధి కుదుర్చుకున్నాడు? ఆన్సర్ బి షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ కోట ద్వారాలు తెరిచి ఔరంగజేబ్ 1687లో చేసిన దండయాత్రకు తోడ్పడిన రాజద్రోహి ఎవరు? ఆన్సర్ సి మజుందార్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరిగా జతపరిచినది ఏది? మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి, ఐనుల్ ముల్క్ యుద్ధ మంత్రి, కొత్వాల్ నేటి పోలీస్ కమిషనర్, డి పైవన్నీయు. ఆన్సర్ డి పైవన్నీయు. మీర్ జుమ్లాను ఆర్థిక మంత్రిని మీర్ జుమ్లా అనేవారు కుతుబ్ షాహీల కాలంలో, అలాగే యుద్ధ మంత్రిని ఐనుల్ ముల్కు, కొత్వాల్ పోలీస్ కమిషనర్ను కొత్వాల్ అని పిలిచేవారు. ఈ క్రింది వారిలో సరైన క్రమం ఏది, కుతుబ్ షాహీల రాజ్యం యొక్క సరైన క్రమం ఏది అని అడగడం జరిగింది.
రాజ్యం తరఫ్ సర్కారులు పరగణాలు. రాజ్యం సర్కారులు జాగీర్లు పరగణాలు. రాజ్యం తరఫులు పరగణాలు సర్కారులు. ఆన్సర్ ఏ, రాజ్యం తరఫ్ సర్కారులు పరగణాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిందివానిలో సరిగ్గా జతపరిచినది ఏది? రాష్ట్ర పాలకులు, తరఫ్దారులు, జిల్లా పాలకుడు, సౌజుదార్, పరగణ పాలకుడు, తహసీల్దార్, డి పైవన్నీయు. ఆన్సర్ డి పైవన్నీయు. నెక్స్ట్ క్వశ్చన్, దాద్మహల్ అమల్ మహల్ అనేవి ఏవి? వేటిని దాద్మహల్ ఆన్ మహల్ అని అంటారు? ఆన్సర్ ఏ, న్యాయస్థానాలను కుతుబ్షాల కాలంలో దాద్మహల్ అమన్ మహల్ అనేవారు. పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్టుగా కీర్తించబడినది గోల్కొండ రాజ్యం. సి ఆన్సర్ సి, గోల్కొండ రాజ్యం. గోల్కొండ రాజ్యంలో గుహనిర్వజ్రం ఎక్కడ లభించింది? ఆన్సర్ ఏ, కొల్లూరు గన్లలో లభించింది. గోవింద వాక్యాల ద్వారా మత సామరస్యానికి పునాది వేసినది ఎవరు? గోవింద వాక్యాల ద్వారా మత సామరస్యానికి పునాది వేసినది ఎవరు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆన్సర్ ఏ. కుతుబ్ షాహీలు ఏ దేశం నుంచి వచ్చిన షియా మతస్థులు? ఆన్సర్ ఏ, పర్షియా. పర్షియా దేశం నుండి రావడం జరిగింది. నేటి ఇరాన్నే గతంలో పర్షియా అని పిలిచేవారు. తెలుగు ముషాయిరాలను ఏర్పరిచి కవులను పండితులను సత్కరించింది ఎవరు? ఆన్సర్ ఏ, ఇబ్రహీం కుతుబ్ షా. తెలుగులో మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం, ఇంపార్టెంట్ క్వశ్చన్, యయాతి చరిత్ర. ఆన్సర్ ఏ, యయాతి చరిత్ర. కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినది ఎవరు? అబుల్ హాసన్ తానిషా. ఆన్సర్ బి, అబుల్ హాసన్ తానిషా. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ శైలి చిత్రకళకు సృష్టికర్త ఎవరు? మీర్ హసీన్. ఆన్సర్ ఏ, మీర్ హసీన్. పదకవిత పితామహుడైన క్షేత్రయ్యను సత్కరించింది ఎవరు? ఆన్సర్ బి, అబ్దుల్లా కుతుబ్ షా. పద్మావతి కావ్యాన్ని ఉర్దూ భాషలోకి అనువదించినది ఎవరు? ఆన్సర్ సి, గులాం అలీ. కుతుబ్ షాయిలు షియామతస్థులు. వీరు ఆంధ్రదేశాన్ని పాలించడం వలన వీరిని ఏమని పిలుస్తారు? ఆంధ్ర సుల్తానులు. ఆన్సర్ ఏ, ఆంధ్ర సుల్తానులు. సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ ప్రాంతానికి ఏ అధికారిగా నియమించబడ్డాడు? ఆన్సర్ బి, తరఫ్దార్గా. తరఫ్దార్ అంటే జిల్లా కలెక్టర్. ఏ సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ ప్రధాన కేంద్రంగా కుతుబ్ షాహీ వంశాన్ని ప్రారంభించాడు? ఆన్సర్ సి, 1512 సంవత్సరంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సుల్తాన్ కులీ కుతుబ్ షాకు కవాస్ ఖాన్ అనే బిరుదు ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఏ, మూడవ మహమ్మద్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షాను హత్య చేసిన ఇతని మూడవ కుమారుడు ఎవరు?
ఆన్సర్ బి జంషీద్ షా. విజయనగర రాజుల ఆశ్రయం పొందిన సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారుడు ఎవరు? ఆన్సర్ సి ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించిన కట్టడాలు ఏవి? ఇబ్రహీం బాగ్, పూల్ బాగ్, లంగర్ హౌస్, హుస్సేన్ సాగర్, మూసీపై పురాణల్ పుల్ వంతెన, చార్మినార్, మక్కా మసీద్, ముస్తాఫ్ నగర్, 4 పైవన్నీ. ఏ 1-2, బి 2-3, సి 1-3, డి 4. ఆన్సర్ 1-2. ఏ ఆన్సర్ ఏ 1-2. ఎవరి పాలన కాలాన్ని కుతుబ్ షాహీల స్వర్ణయుగంగా చెబుతారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ ఏ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలాన్ని కుతుబ్ షాహీల కాలంలో స్వర్ణయుగంగా చెప్తారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్లో ఈ క్రింది ఏ ప్రాంతాలను నిర్మించాడు? ఆన్సర్ ఏ దాద్ మహల్, ఖుదా మహల్, చందన్ మహల్, జామా మసీద్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీ రాజ్యం చివరిగా ఎవరి సామ్రాజ్యంలో అంతర్భాగమైంది? ఆన్సర్ ఏ మొఘల్ల సామ్రాజ్యంలో కుతుబ్ షాహీ రాజ్యం అంతర్భాగమైంది. మక్కా మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? మక్కా మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య పేరు మీదుగా నిర్మించిన ప్రాంతం హయత్ నగర్. ఆన్సర్ ఏ హయత్ నగర్. మీర్ మహమ్మద్ మొహిమిన్ అనే కవి తూనికలు కొలుదలపై రాసిన గ్రంథం ఏది? ఆన్సర్ బి రిసాలా మిగ్డారియా. షాజహాన్కు కోహినూర్ వజ్రాన్ని ఇచ్చిన కుతుబ్ షాహీ ఎవరు? ఆన్సర్ సి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. ఇంపార్టెంట్ క్వశ్చన్, షాజహాన్కు కోహినూర్ వజ్రాన్ని ఇచ్చిన కుతుబ్ షాహీ ఎవరు? అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారికి బంగారు పరమాణ జారీ చేశాడు? ఆప్షన్ ఏ 1636. తానిషా కుతుబ్ షాహీలో చివరి చక్రవర్తి ఏ మొఘల్ చక్రవర్తిచే ఓడించబడ్డాడు? ఆన్సర్ డి ఔరంగజేబ్. కుతుబ్ షాహీల కాలంలో మంత్రిమండలిని ఏమని పిలిచేవారు? మజ్లిస్ దివాన్దారి. ఆన్సర్ ఏ మజ్లిస్ దివాన్దారి. కుతుబ్ షాహీలు రాజ్యాన్ని విభజించిన క్రమం ఏది? రాజ్యం, తరపులు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలు. ఈ వరుస క్రమం మనకు అడిగే అవకాశం ఉంది. కుతుబ్ షాహీల రాజ్యాన్ని విభజించిన క్రమం. ఓకే ఫ్రెండ్స్, రాజ్యం, తరపులు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలు. కుతుబ్ షాహీల కాలంలో సుల్తాన్ తర్వాత అత్యున్నత న్యాయాధికారి ఎవరు? ఆన్సర్ బి షరియత్ పంచ్. కుతుబ్ షాహీల కాలంలో అతి ప్రధానమైన బంగారు నాణ్యం ఏది? హున్నా లేదా పెగోడ. ఆన్సర్ ఏ హున్నా లేదా పెగోడ. జనబాహుళ్యంలో నిత్యం వాడకంలో ఉన్న నాణ్యం ఏది? ఆన్సర్ కాస్ లేదా తార్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీల కాలంలో హిందూ
పర్షియన్ మతాల చిత్రలేఖనాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ బి దక్కన్ చిత్రలేఖనం. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకలం పేరుతో ఉర్దూ గీతాలు రాశాడు. ఆన్సర్ బి మాని అనే కలం పేరుతో ఇతను ఉర్దూ గీతాలు రాశాడు. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా కాలంలో గవాషి రాసిన రచన ఏది? ఆన్సర్ సి తూతూనామా. అబ్దుల్ హసన్ తానిషా కాలంలో జయాని అనే గ్రంథాన్ని రాసిన కవి ఎవరు? ఆన్సర్ సి గులాం అలీ.